సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. బిఆర్ఎస్ ప్రభుత్వంలో పార్టీ కార్యకర్తలకే సంక్షేమ పథకాలు అందిస్తున్నారని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తామని నెల్గొండ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. తిప్పర్తి మండలం తాందారపల్లి, కంకనలపల్లి, అంతయగూడెం, రాయనగూడెం గ్రామాల్లో శుక్రవారం నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు రుణమాఫీపై తొలి సంతకం చేస్తామని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులతో పాటు కౌలు రైతులకు రైతు బంధు అందిస్తామన్నారు. మహిళల కోసం మహాలక్ష్మి పథకం అమలు చేస్తామని అన్నారు. ప్రతి గ్రామంలో ఇల్లు లేని వారందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని అన్నారు. సంక్రాంతి నుంచి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుడతామన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ప్రజలంతా అండగా నిలిచి ఎన్నికల్లో చేయి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. గుణం లేదు మతం లేదు అందరికి ఒకటో తారీఖు రోజు 2500 రూపాయలతో పాటు గ్యాస్ ఉన్నారు. 500 రూపాయలకి గ్యాస్ ఉన్నారు. మూడవది ఇవాళ ఒట్లు పండిస్తే 22 రోజులతో పాటు ఇవాళ మీకు 500 రూపాయలు క్వింటాల్ లెక్క 30 క్వింటాల్ వస్తే ఎకరానికి 30 ఉంటాయి కదా, 15000 రూపాయలు ఎక్స్ట్రా వస్తాడు. 500 బోనస్ ఇస్తున్నాం 15 రోజులు. మీ పొద్దున అమ్మనివారుంటే ఈ 15 రోజులు దాచిపెట్టుకొని 30 బస్తాలకు ఎకరా మీద 15000 పెరుగుతుంది. మన రైతు బంధు 15000 ఇస్తున్నాం. కౌలు రైతు చేసుకున్నాడు 12000. ఇందిరమ్మ ఇల్లు 5 లక్షలు. ఇవన్నీ ఎందుకు ఇస్తున్నాం అంటే పేదవాళ్ళు బాగుండాలి. మీ ఇల్లు కిరాయిలు, మీ ఇంట్లో కరెంటు కూడా నెలకు 400 వస్తుంది. ఎవరు కూడా ఒక్క పైస బిల్లు కూడా కట్టలేదు. ఈ నెల కూడా కట్టద్దు. మూడో తొమ్మిది ఇంకా 9 రోజుల ఇప్పుడు ఎంపీ పోయి మళ్ళా మీ ఎమ్మెల్యే అవుతున్నది. మూడో అంటే 9 రోజులు. అందుకని మీకు పాటిస్తున్నా. కరెంటు అలా కూడా ఆల్రెడీ చెప్పి పెట్టా, ఎవరు బిల్లు కట్టొద్దు అని చెప్పి, ఎవరిని అడగొద్దు అని చెప్పినా వాళ్ళు కూడా మంత్రి సార్ వాళ్ళు కూడా కాంగ్రెస్ రావాలని కరెంటు కాదు, అందరూ బలినాటిలు కాని ఉద్యోగస్తులు కాని నౌకర్లేని విద్యార్థి మా తల్లిలు మా తమ్ముళ్ళు అందరు కూడా కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళు కేసీఆర్ ఉండి ఒరగబట్టింది ఏం లేదు. కొడుకు బిడ్డ అల్లుడు అందరూ బాగుపడరు తప్ప మన బతుకున్నట్టుండే అంటే బతుకమ్మ తీరాలకే పరిమితమైంది. అది పక్కన కేసీఆర్ 60 రూపాయలు 30 60కి చెప్తేలేరు. ఆ ఇంటికి పడదా కట్టుకుంటారు, ఆ బట్టలు బండలు దుడుతున్నాయి వాడుతున్నారు, ఎవరు కట్టుకుంటారు? నేను అందరికి చెప్తున్నా ఇవాళ మీకు సబ్సిడీ కట్టించలేదు. అందరు కూడా పేద రైతులే, అందరు కూడా 2 లక్షలు మొదటి సంతకం. ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా సోనియా గాంధీ మాకు ఆదేశం ఇచ్చింది, ఆర్డర్ ఇచ్చింది, అందరు రైతులు కూడా 2 లక్షలు ఒకటేసారి మాఫీ చేయబోతున్నాం. 15 రోజుల మీ అప్పులన్నీ తీరిపోతే మీకు ఒక టెన్షన్ పోతుంది. 2 రూపాయల మీదుగా 3 రూపాయల మీద బాధ ఉండదు. ఇవన్నీ కూడా చేస్తానికి పెద్ద ఖర్చు కాదు. పేదోళ్ల మీద ప్రేమ ఉండాలి. అదే ఇందిరమ్మ రాజ్యం. సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది. అందరికీ నమస్కారం. వాళ్ళ గెలిచినంగా పిల్లగూడ కల్వాడు వారం రోజులు కంప్లీట్ చేయించి ఊరికి వస్తా కూర్చొని మాట్లాడుకుందాం. నల్గొండ శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని బీజేపీ అభ్యర్థి మాలగాని శ్రీనివాసగౌడ్ కోరారు. ఈ రోజు జిల్లా కోర్టులో బార్ అసోసియేషన్ న్యాయవాదులతో సమావేశం నిర్వహించారు. జిల్లా కోర్టులో బార్ అసోసియేషన్ న్యాయవాదులతో ఏర్పాటు చేసిన సమావేశంలో బీజేపీ అభ్యర్థి మాదగని శ్రీనివాసగౌడ్ మాట్లాడుతూ, నల్గొండ నియోజకవర్గం వెనకబడడానికి స్థానికేతరులు శాసనసభ్యులుగా గెలవడమని అన్నారు. గత ప్రభుత్వాల వల్ల దక్షిణ తెలంగాణ నిర్లక్ష్యానికి గురైందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుకి 1 లక్ష కోట్లు వెచ్చించారని, నల్గొండ జిల్లాకి ప్రధానమైన ఎస్ఎల్బీసీ ప్రాజెక్టుకి 100 కోట్లు కేటాయించలేదని విమర్శించారు. నల్గొండ నియోజకవర్గం ఆశించే స్థాయిలో అభివృద్ధి జరగకపోవడానికి నాయకత్వంలో శాసనసభ్యులు చేతకానివారని అన్నారు. స్థానికుడైన నల్గొండ బిడ్డని తనను ఆశీర్వదించి ఓటు వేసి గెలిపించాలని కోరారు. బీజేపీ సీనియర్ నాయకులు, బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు నూగల నరసింహారెడ్డి మాట్లాడుతూ, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే న్యాయవాదుల రక్షణ చట్టం తీసుకొస్తారని అన్నారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో న్యాయవాదుల సంక్షేమం కోసం 100 కోట్లు కేటాయించి ఖర్చు చేయలేదని బీజేపీ అధికారంలోకి వస్తే న్యాయవాదుల సంక్షేమం కోసం మరో 200 కోట్లు వెచ్చించి న్యాయవాదుల సంక్షేమానికి కృషి చేస్తామని అన్నారు న్యాయవాదులకు వస్తున్న ప్రస్తుత సదుపాయాలు 5 ఇంతలు బీజేపీ అధికారంలోకి వస్తే అమలు చేస్తుందని అన్నారు భారతీయ జనతా పార్టీని మేధావులు విద్యావంతులు న్యాయవాదులు న్యాయవాదుల గుమస్తాలు ఆశీర్వదించి కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు న్యాయవాదుల సంఘం అధ్యక్షులు లాల్ బహదూర్ శాస్త్రి కార్యదర్శి రవీందర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో న్యాయవాదులు పల్లెవేణ శ్యామ్ సుందర్ మేరెడ్డి నరసింహారెడ్డి నాగరాజు చెవిటి వెంకన్న వెంకటేశ్వర్లు రామచంద్రారావు పార్టీ సీనియర్ నాయకులు వీరెల్లి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు నల్గొండ శాసనసభ నియోజకవర్గం నుండి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీ మాదగోని శ్రీనివాస్ గౌడ్ గారు ఈ రోజు నల్గొండ బార్ అసోసియేషన్ సందర్శించి నల్గొండ బార్ అసోసియేషన్ సభ్యులందరిని ఉద్దేశించి రాబోయే ఎన్నికల్లో తనకు ఎందుకు ఓటు వేయాలి భారతీయ జనతా పార్టీని ఎందుకు మేధావులు విద్యావంతులు సమర్థించాలి అనేటువంటి విషయంలో వారు ఉపన్యసించి దాంతో పాటు రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో ఏ రకమైనటువంటి అభివృద్ధి చేస్తుందని కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది దాంతో పాటు భారతీయ జనతా పార్టీ రాబోయే రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు ఏదైతే ఎన్నికల ప్రణాళిక ప్రకటించిందో అందులో ముఖ్యంగా న్యాయవాదులకు సంబంధించినటువంటి రెండు ప్రధాన అంశాలను అందులో చేర్చడం జరిగింది మొదటిది ఈ న్యాయవాదులు దేశవ్యాప్తంగా చాలా రోజులుగా డిమాండ్ చేస్తున్నటువంటి న్యాయవాదుల రక్షణ చట్టం అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ను మేము అధికారంలోకి వచ్చిన వెంటనే దాని అమలుకు కృషి చేస్తామని ప్రణాళికలో స్పష్టంగా చెప్పడం జరిగింది దాంతోపాటు గత ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ పార్టీ అడ్వకేట్స్ వెల్ఫేర్ ఫండ్కు 100 కోట్ల నిధులు ఇస్తామని చెప్పి ఎన్నికల తర్వాత 100 కోట్లు ఇచ్చినట్టుగా ప్రకటించి ఈరోజు వరకు కూడా వాటిని అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్కు ట్రాన్స్ఫర్ చేయలేదు కాబట్టి భారతీయ జనతా పార్టీ ఏమంటుందంటే గతంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి 100 కోట్లతో పాటు బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇంకా 200 కోట్లు దానికి కలిపి 300 కోట్ల నిధులను అడ్వకేట్స్ యొక్క సంక్షేమ నిధిలో జమ చేస్తామని చెప్పి తద్వారా అడ్వకేట్స్కు అడ్వకేట్స్ క్లర్క్స్ ఎవరైతే అనేక సంవత్సరాలుగా న్యాయవాదుల వద్ద పనిచేస్తున్నారో వాళ్ళందరి సంక్షేమం దృష్ట్యా ఇప్పుడు ఇస్తున్నటువంటి బెనిఫిట్స్కు 4 రెట్లు ఇవాళ 5 లక్షల రూపాయలు ఏదైతే బెనిఫిట్ వస్తుందో దాన్ని 20 లక్షల రూపాయలు కూడా ఇవ్వచ్చు అని చెప్పి భారతీయ జనతా పార్టీ స్పష్టంగా పేర్కొనడం జరిగింది కాబట్టి రాబోయే రోజుల్లో అడ్వకేట్స్ యొక్క సంక్షేమం కొరకు న్యాయవాదుల యొక్క క్లర్కుల సంక్షేమం కొరకు కృషి చేస్తానంటున్నటువంటి భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వాల్సిందిగా న్యాయవాదులను న్యాయవాదుల గుమస్తాలు ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళను కోర్టు సిబ్బందిని అందరిని కూడా ఈరోజు ఇక్కడ విజ్ఞప్తి చేస్తాను వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నన్ను నల్గొండ నియోజకవర్గ అభ్యర్థిగా గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ బార్ అసోసియేషన్లోని న్యాయవాదులందరినీ కూడా మరి విన్నవించుకోవడం జరిగింది ముఖ్యంగా నల్గొండ వెనుకబడ్డానికి కారణం స్థానికేతరులే అన్నటువంటి విషయాన్ని చెప్పడం అదేవిధంగా అభివృద్ధి మొత్తం ఉత్తర తెలంగాణకే పరిమితమైంది దక్షిణ తెలంగాణని నిర్లక్ష్యం చేయబడతా ఉంది మరి అదేవిధంగా అభివృద్ధిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి తెలంగాణలో నల్గొండ జిల్లా కేంద్రమే చాలా వెనుకబడ్డది దీనికి కారణం కూడా ఆలోచించామని మార్పు అవసరమని కొత్త నాయకత్వం రావాలని వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది దానికి వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు ఈ యొక్క అభివృద్ధిలో వెనుకబడతానం పోవాలంటే ఇక్కడ మార్పు రావాలి అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు 100 కోట్లు పెట్టిన కేసీఆర్ నల్గొండలోని మరి ఎస్ఎల్పి సొరంగ మార్గానికి 1000 కోట్లు ఇవ్వకపోవడాన్ని దాన్ని ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి ఇక్కడ దత్తత తీసుకుంటున్న నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి పనులు జరగలేదు అదేవిధంగా వెంకటరెడ్డి 20 సంవత్సరాలు ఉన్నాడు భూపాలరెడ్డి 5 సంవత్సరాలు ఉన్నాడు అభివృద్ధి జరగలేదు ఇద్దరు హామీలో కూడా అండర్గ్రౌండ్ డ్రైనేజీ ఒక పూర్తి కాకపోవడం వాళ్ళిద్దరి చేతకాంతానికి అదే నిదర్శనంగా చెప్పినాం ఇద్దరు కూడా స్థానికేతరులు వాళ్ళకు నియోజకవర్గం పట్ల అవగాహన లేదు వాళ్ళకు ఒక విజన్ కూడా లేదు కాబట్టి స్థానికుని మరి విధంగా నల్గొండ బిడ్డను కాబట్టి మీరందరూ కూడా ఆశీర్వదించి నన్ను ఎన్నికల్లో ఒక అవకాశం ఇవ్వాలని చెప్పేసి వాళ్ళందరికీ వేడుకున్నాను మరి వారు కూడా తప్పకుండా గెలిపిస్తారని నమ్మకం నాకుంది
భారతీయ జనతా పార్టీ తీసుకుంది బీసీ ముఖ్యమంత్రిని చేస్తారని చెప్పి ఇంతవరకు ఏ పార్టీ కూడా చెప్పలేదు. కాంగ్రెస్ చెప్పలేదు, బీఆర్ఎస్ చెప్పలేదు, ఎన్నిటి ఎన్నిటికంటే మరి యొక్క డెసిషన్ని మరి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే బీసీ ముఖ్యమంత్రి చేస్తారనేది తీసుకోవటం అనేది చాలా శ్లాఘనీయం. అందుకనే బీసీ అభ్యర్థి అయిన మరి మరి మన మాధవన్ శ్రీనివాస్ గౌడ్కు మా భారతదేశం నుంచి అంతా మద్దతు చేస్తాము. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ కూడా ఏ ప్రభుత్వాలు కూడా డిసిషన్ తీసుకోలేదు. కేంద్ర ప్రభుత్వం అయినా మరి భారతీయ జనతా పార్టీ వారి వర్గీకరణకు మేము సానుకూలంగా ఉన్నామని చెప్పారు. కాబట్టి ఇటు బీసీలు కానీ ఎస్సీలు కానీ మరి వాళ్ళ యొక్క ఇక్కడికెళ్ళి డిమాండ్ని మరి మనం పార్టీ తీరబోతుంది. కాబట్టి మరి మీరు భారతీయ జనతా పార్టీని గెలిపిస్తే ఖచ్చితంగా ఈ రెండు డిసిషన్స్ కూడా అందరికీ ఎస్సీ బీసీలు అందరికీ మిగతా పార్టీ శ్రేయోభిలాషులకు మిగతా అందరికీ కూడా ఈ యొక్క భారతీయ జనతా పార్టీని గెలిపారని కోరుతున్నాను. చెస్ క్రీడ మానసిక పునరుత్తేజానికి పరిపక్వతకి దోహదపడుతుందని జిల్లా విద్యాశాఖ అధికారి భిక్షపతి అన్నారు. శుక్రవారం నల్గొండ జిల్లా స్థాయి 14-17 సంవత్సరాల బాలబాలికల చెస్ క్రీడ ఎంపికలు నల్గొండ పట్టణంలోని ఇండోర్ స్టేడియంలో నిర్వహించారు. జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శి జి వాసుదేవరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి బి భిక్షపతి ముఖ్య అతిథిగా పాల్గొని క్రీడాకారులను ఉద్దేశించి ప్రసంగించారు. విద్యార్థిని విద్యార్థులు చెస్ పట్ల మక్కువని ఏర్పరచుకోవాలని అన్నారు. క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని అన్నారు. ఓడిపోయిన వారు నిరుత్సాహానికి గురికాకుండా పోటీ తత్వాన్ని అలవర్చుకొని ఓటమిని గెలుపుకి నాందిగా తీసుకోవాలన్నారు. విద్యార్థులు చెస్ పట్ల మెలకువలు నేర్చుకుని జిల్లా స్థాయిలో రాణించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అతిథిగా గాంధీ గ్లోబల్ సంస్థ రాష్ట్ర కార్యదర్శి ఆనాల ప్రభాకర్ రెడ్డి, చెస్ జిల్లా కార్యదర్శి కరుణాకర్ రెడ్డి, వ్యాయామ విద్యా ఉపాధ్యాయులు కె నర్సిరెడ్డి, వి రవీందర్, నాగరాజు, కె శ్రీనివాసరావు, టి శంభులింగం, ఎన్ కవిత, యాదయ్య, గఫార్, శ్రీకాంత్ రెడ్డి, ఎం సావిత్రి, టి వెంకన్న, వ్యాయామ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. దళితుల అభ్యున్నతి కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి దళిత బంధు ప్రవేశపెట్టి దళితుల ఆధారాభిమానాల్ని చూరగొన్నారని నల్గొండ శాసనసభ్యులు కంచుల భూపాలరెడ్డి అన్నారు. కాంగ్రెస్ ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షులు ఆదిమల్ల శంకర్ ఆధ్వర్యంలో దాదాపు 200 మంది కాంగ్రెస్ను వీడి బీఆర్ఎస్లో చేరగా ఎమ్మెల్యే పార్టీ కండువాలు కప్పి వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా నల్గొండ శాసనసభ్యులు కంచుల భూపాలరెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీలో దళితులకు న్యాయం జరుగుతుందని అన్నారు. కష్టపడే ప్రతి కార్యకర్తకి పార్టీలో గుర్తింపునిస్తామని అన్నారు. దళితులంతా ఐక్యమత్యంతో కారు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఆదిమల్ల శంకర్ మాట్లాడుతూ కంచుల భూపాలరెడ్డి గెలిపే లక్ష్యంగా పనిచేస్తానన్నారు. గత 20 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేసినప్పటికీ పార్టీలో తనను అవమానించారని అన్నారు. అవమానాలని తట్టుకోలేక తాను పార్టీ మారినట్లు వెల్లడించారు. పార్టీలో చేరిన వారిలో యూత్ కాంగ్రెస్ జిల్లా నాయకులు దున్నా కొండల్ ఆధ్వర్యంలో ఆదిమల్ల వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఆదిమల్ల నాగార్జున, అడపు నాగార్జున తదితర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో ఎమ్మెల్యే కంచల భూపాలన్న సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ కోఆప్షన్ సభ్యుడు తీగల జాన్శాస్త్రి, పెరిక ఉమామహేశ్వర్ తదితర నాయకులు పాల్గొన్నారు. బహుజన బిడ్డగా ఒకసారి నాకు అవకాశం కల్పించాలని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నల్గొండ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి పిల్లి రామరాజు యాదవ్ కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కనగల్ మండలం చెర్లగౌరారం గ్రామంలో గడప గడపకి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బహుజన బిడ్డగా నాకు అవకాశం కల్పించాలని కోరారు. మీ గ్రామంలో నిర్మించిన గంగదేవమ్మ తల్లి దేవస్థానానికి పూర్తి నిర్మాణం చేపించానన్నారు. ఎల్లమ్మ దేవస్థానం నిర్మాణం కూడా పూర్తి చేసే బాధ్యత నాది అని హామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు, బీసీ బంధు, గృహలక్ష్మి, దళిత బంధుకు అర్హులైన అందరికీ ఇప్పించే బాధ్యత నాది అని అన్నారు. గ్రామంలో ప్యూరిఫైర్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయిస్తానన్నారు. రోడ్ల డ్రైనేజీ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. రైతులకి అండదండగా ఉంటానన్నారు. కులం మతం భేదాలు లేకుండా ప్రతి పేదింటి ఆడబిడ్డ పెళ్లికి పుస్తె మెట్టెలు అందజేస్తానని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకి నోట్బుక్స్ అందజేస్తానని అన్నారు. నవంబర్ 30వ తేదీన సింహం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని చేతులెత్తి మొక్కుతున్నానని అన్నారు. గెలిచిన తర్వాత మళ్లీ వచ్చి గడప గడపకి తిరుగుతానని అన్నారు. గుర్రంపోడు మండలం కాచారం గ్రామానికి చెందిన 20 కుటుంబాల నాయకులు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఉప సర్పంచ్ ఎండి సుబాని ఆధ్వర్యంలో శుక్రవారం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జెడ్పీటీసీ గాలి సరితా రవికుమార్ గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ సూదిని జగదీశ్వరరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలోని 6 గ్యారంటీ పథకాలతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. నాగార్జునసాగర్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి కొందూరు జయవీర్రెడ్డి భారీ మెజార్టీతో గెలుపొందడం ఖాయమని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మరిడి యాదగిరి రెడ్డి, యువజన అధ్యక్షుడు కమతం జగదీష్ రెడ్డి, ఎస్సీసీఎల్ అధ్యక్షుడు మేడి వెంకన్న, సర్పంచులు రావులపాటి భాస్కర్, షాహీన్, మదర్షా, కాచారం నాయకులు కుమార్, రాంబాబు, హుస్సేన్, గోరేమియా తదితరులు పాల్గొన్నారు. నల్గొండ నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలంటే కంచర్ల భూపాలరెడ్డి కారు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన సతీమణి కంచర్ల రమాదేవి కోరారు. నేడు నల్గొండ పట్టణ పరిధిలోని 47వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కంచర్ల భూపాలరెడ్డి గెలుపు కోసం వారి సతీమణి రమాదేవి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కంచర్ల రమాదేవి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలందరికీ అందుతున్నాయని, ప్రజలు సంతోషంగా ఉన్నారని అన్నారు. భూపాలరెడ్డి చేసిన అభివృద్ధిని ప్రజలందరూ అభినందిస్తూ హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. ప్రజలందరూ మరొకసారి ఆశీర్వదించి కారు గుర్తుపై ఓటు వేసి భూపాలరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు ఇన్ఛార్జ్ సింగం లక్ష్మీ రామ్మోహన్, చెకిలం సంధ్యారాణి వేణుగోపాలరావు, సింగారపు విజయ్ కుమార్, చెకిలం వంశీకృష్ణ, బయ్యా కృష్ణ, సయ్యద్ కాజా, సతీష్ కుమార్, అశు, అజయ్ కుమార్, తడెం అనిల్, అనిల్ నాయక్, వంశీ మరియు భారీ సంఖ్యలో మహిళా కార్యకర్తల ఆధ్వర్యంలో సతీష్ నగర్ బూత్ లో ప్రచారం విజయవంతంగా నిర్వహించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నిరంతర ప్రసారాల కోసం చూస్తూనే ఉండండి మీది, మనది, మనందరిది సిటీ కేబుల్.